అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానీకం, దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానీకం, అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక, ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుదాం. తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం, అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో, ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి ఒక్క సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి. అతను ఈ రోజున 113,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా సేల్ సాధి పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ, భారతదేశపు ఎక్స్చెకర్ కానీ 10,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎవేషన్ జరిగింది. అలాగే ఇసుక దోపిడీ, జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు? ఆ 5 మంది పవన్ తరా పోలీస్ కే లోగ్ ఉన్కో నీచే ఉతారియే, నీచే ఉతారియే ఉన్కో. బిజ్లీ కే తార్ హై, ఆప్ క్యా కర్ రహే హై వహాన్, ప్లీజ్ కమ్ డౌన్. ఆపీ జిందగీ హమారే లియే బహుత్ కీమతీ హై,
प्लीज नीचे आइए आप। मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए। आप नीचे आइए मेहरबान। यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा केयर करें, इसमें बिजली के तार हैं, अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा। దయచేసి